లార్డ్ మన ప్రభువును మన రక్షకుడైన ఏసయ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాక్యము ఒంటరి అయిన వాడు వెయ్యి మందగును ఎన్నికలేని వాడు బలమైన జనమగును యశాగ్రంథము అరవైవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ద లీస్ట్ ఆఫ్ బికమ్ ఏ థౌజండ్ ద స్మాలెస్ట్ ఏ మైటీ నేషన్ ఐజియా సిక్స్టీ వర్స్ ట్వంటీ టూ ఈ దేవాది దేవుడు మన కొరకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు దేవుడి యొక్క లేఖన భాగముల ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు నీవు ఈ రోజున దేవుణ్ణి విశ్వసించి నీతి న్యాయముగా జీవిస్తున్నావని నిన్ను అందరూ ఒంటరిని చేశారని నీకు జ్ఞానమే లేదని నీవు ఎందుకు ఉపయోగపడని వ్యక్తివని నిన్ను అందరూ తృణీకరించినప్పటికి నీవు దిగులు పడకు ఎందుకంటే ఈ వాక్యము ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు నీవు ఒంటరివి కాదు నీవు ఎన్నికలేని వ్యక్తివి కాదు నీవు నా కుమారుడివి నా కుమార్తెవు కాబట్టి నీకు ఎదురేది లేదు అని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు భక్తుడు అంటున్నాడు మీలో ఒక్కరు వెయ్యి గాను ఇద్దరు పదివేల మందిగాను ఉన్నారు మీ దేవుడైన ఏహోవా మీకిచ్చిన మాట చెప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు వెయ్యి మందిని తరుమును అని అవును మనము క్రీస్తుని కలిగి ఉన్నన్ని రోజులు దేవుని ఆజ్ఞలను పాటించినన్ని రోజులు మనము ఏ ఒక్క రోజు కూడా ఒంటరి వారముగా లేము మనతో కూడా దేవుడు ఉన్నాడు ఈ లోకమును సృజించినటువంటి సృష్టికర్తనే మనతో ఉన్నప్పుడు వెయ్యి మంది కాదు పదివేల మంది కాదు ఒక్కసారిగా సైన్యమంతా కూడి వచ్చినా మనల్ని ఏమి చేయలేరు కాబట్టి నీవు ఒంటరివి ఏమాత్రము కాదు ఏమి చేయలేని చేతగాని వ్యక్తివని ఎవరైనా అపహాస్యము చేసినా నీవు దిగులు పడవలసిన అవసరత లేదు దేవుని శక్తి నీతో ఉంది ఆయన తోడు నీకుంది నీ శత్రువులు నీపై యుద్ధము ప్రకటించినా నీ బంధువులు నీకు ఏ అండ లేదని నీకు కలిగిన వాటిని తీసుకోవాలని ప్రయత్నం చేసినా వారు ఏ విషయంలో కూడా సఫలమో కాలేరు దేవుని శక్తి నీలో ఉందని ఒకవేళ నీకు తెలియకపోవచ్చేమో కానీ నీ విరోధులైన వారికి తెలిసేలాగా దేవుడు తప్పక చేస్తాడు సంసోను ఒక్కడిగానే ఉన్నాడు ఒంటరిగానే ప్రయాణిస్తున్నాడు కానీ వెయ్యి మందిని తానొక్కడే అవలీలగా హతమార్చాడు అంటే అది సంసోన్లో ఉన్న బలం కాదు కానీ దేవుడిచ్చిన గొప్ప శక్తి వల్లనే సాధ్యమైంది బహుశా సంశను కూడా తెలియకపోవచ్చు తాను ఒంటరిగా అంతమందిని ఎదుర్కొనగలను అని కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు ఎప్పుడైతే ఒంటరిగా ఉంటావో నీతో పాటు దేవుడు తప్పక ఉంటాడు ఉన్నాడు అని విశ్వసించు లేఖనాలు సెలవిస్తున్నాయి నీవు ఎప్పుడైతే బలహీనుడువో అప్పుడే బలవంతుడిగా ఉంటావు అని నిన్ను దేవుడు తప్పక ఆశీర్వదించి ఆయన శక్తిని నీకు అనుగ్రహిస్తాడు అప్పుడు నీవు ఒంటరివి కాదు బలహీనుడవు అంతకన్నా కాదు మరొక విషయం దేవుడు చెప్తున్నాడు ఏమిటంటే నీవు ఎన్నికలేని వ్యక్తివి అని ఎప్పుడు కూడా నీవు తలంచవద్దు అని అంటున్నాడు నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టే ఈరోజున నీవు ఈ మాటలను వినగలుగుతున్నావు నిన్ను ఈ లోకమే నీ బంధువులే నీ స్నేహితులే చివరకు నీ సొంతవారే నీవు జ్ఞానము లేని వ్యక్తివని అన్నప్పటికీ నీకేమీ రాదు ఏమీ కూడా చేత కాదు అని నిందించినప్పటికీ నీవు దిగులు పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ రోజున దేవుని బిడ్డగా మార్పు నొందావు దేవుడే నిన్ను ఆయన బిడ్డగా అంగీకరించి తన రాజ్యములో నీకు స్థానం ఇచ్చి నిన్ను ఏర్పరచుకున్నాడు ఈ లోకం ఏమంటే మనకేంటి లేఖనాలు సెలవిస్తున్నాయి జ్ఞానమును సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నుండి ఎన్నికలేని వారిని మరియు తృణీకరింపబడిన వారిని దేవుడు ఉన్నాడు మోష జీవితాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే మోషే నత్తివాడు మాటలు సరిగా పలకలేనివాడు అంత మాత్రమే కాదు ఐగిప్తు నుండి పారిపోయి పశువులు కాపరిగా జీవనం సాగిస్తున్న ఒక సాధారణ వ్యక్తి బహుశా మోష అనుకొని ఉండొచ్చు నాకు ఎనభై సంవత్సరాలు వచ్చాయి నేను ఇంకా పశువుల కాపరిగానే ఉన్నాను నా జీవితం ఈ విధంగానే ముగుస్తుందేమో అని కానీ ఒక్కసారిగా దేవుడు మోసే జీవితాన్ని మార్చివేశాడు ఎన్నిక లేని అతన్ని ఇజ్రాయేలీలు నడిపించి నాయకుడిగా చేశాడు అనేక అద్భుత కార్యాలు మోస ద్వారా దేవుడు జరిగించాడు నీవు కూడా అనుకుంటున్నావేమో నాకు చదువు రాదు నాకు జ్ఞానము లేదు నాకు డబ్బు లేదు నాకు పలుకుబడి లేదు ఇక ఇంతేనా నా జీవితం అని కృంగిపోతున్నావేమో దేవుడు నీ యొక్క జీవితం కూడా తప్పక మార్చబోతున్నాడు దేవుడు ఆయన బిడ్డగా నిన్ను ఎన్నుకోవడానికి ఆయనకు డబ్బుతో సంబంధం లేదు జ్ఞానముతో సంబంధం లేదు నీ యొక్క చదువుతో ఆయనకు అవసరమే లేదు నీ హృదయం మాత్రమే దేవుడు చూస్తాడు ఈ రోజున ఈ వాక్యం నీవు ఒంటరివని అందరిచే త్రోసివేయబడుచున్నానని అందరిచే దూషింపబడుతున్నానని నీవు దుఃఖించుకో నీతో పాటు నీ దేవుడున్నాడు ఆయనే నిన్ను సర్వ సమృద్ధి వైపుకు నడిపించి నిన్న అన్ని విషయాల్లో గెలిపిస్తాడు అవ అవమానింపబడిన చోటనే నిన్ను ఘనపరిచి ఆయన యొక్క మహిమను అనేకులకు తెలియజేస్తాడు ఈ వాక్యభాగమును బట్టి ప్రార్థించుకుందాము అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన సర్వశక్తి మంతుడైన మా సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి ఉన్నతమైన స్థలములపై ఉన్నవాడా కృపా సత్య సంపూర్ణుడా మీకు స్తోత్రాలు ప్రభా ఆయా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి ఒంటరినని బాధపడుతున్న వారికి ఎంతో ధైర్యాన్ని మీరు అనుగ్రహించారు ప్రభా అందరి చేత్రోసి వేయబడుచున్న అందరి చే తండ్రి నిందించబడుతున్న వారిని తండ్రి ఎంతో ఆదరణ ఇచ్చే మాటలతో ఈరోజు బిడ్డలతో మీరు మాట్లాడారు ప్రభా నీతో పాటు నీ దేవుడు ఉన్నాడని నీవు ఒంటరివి కాదని అవమానింపబడిన చోటనే ఘనపరుస్తారని ఈరోజున తండ్రి బిడ్డలతో మీరు మాట్లాడారు ప్రభా మీ యొక్క మహిమను వారికి కనపరుస్తానని మాట ఇచ్చారు ప్రభా తండ్రి మీరు ఇచ్చిన మాటని ఎంత మాత్రమును తండ్రి మరిచిపోయే దేవుడు కాదు తండ్రి బిడ్డల జీవితంలో గొప్ప మేలులతో వారిని నింపమని వేడుకుంటున్నామయ్య ఎందరైతే బిడ్డలు వాక్యం విని వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నారో అయ్యా వారి జీవితంలో తండ్రి మీ విన్న వాక్యాన్ని తండ్రి వారి జీవితంలో మలుచుకొని ప్రభ మీ వైపు చూస్తూ అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటకు బిడ్డలకు మీ యొక్క కృపను చూపమని వేడుకుంటున్నాం తండ్రి అయా మరి బిడ్డల అవసరతల నిమిత్తము మీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం ప్రభ సహాయం దయచేయండి తండ్రి వారికి ఉన్న ప్రతి అవసరత అక్కరతను తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు మీరు ముట్టండి అయ్యా ఎటువంటి అనారోగ్యమైన ప్పటికీసు నామములో స్వస్థపరచండి తండ్రి నీ నామములో శక్తి ఉంది నీ నామములో ఉంది ప్రభా నీ నామాన్ని తండ్రి బిడ్డలు ప్రకటించుకుంటుండగా స్వస్థతను మీరు అనుగ్రహించండి తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానము తండ్రి బిడ్డల జీవితంలో నెరవేర్చండి రోగశయ్య మీద ఏహోభవాన్ని ఆదరించిన అంటున్నావు ప్రభా సహాయం దయచేసి వారి ఎముకల్లో కల్లో బలాన్ని మీరు దయచేయమని మరి ఐసీలో ఉన్నటువంటి బిడ్డలు మరణ పడకపై ఉన్నటువంటి బిడ్డలు మరి తండ్రి యాక్సిడెంట్ అయ్యి తండ్రి క్రిటికల్ పొజిషన్ లో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా సహాయం దయచే అదే విధంగా తండ్రి రోజున తండ్రి ఎందరైతే బిడ్డల ఆర్థిక సమస్యతో తండ్రి అవుతున్నారో వారికి ఉన్న ఆర్థిక సమస్యను కొట్టువేయండి గర్భ ఫలము లేని బిడ్డలకు గర్భ ఫలమును దయచేండి అర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి అది ఆ బిడ్డలు పొందుకొని సంతోషించే భాగ్యము వారికి దయచేయమని వేడుకుంటున్నాం రక్షణ లేని బిడ్డలకు రక్షణను మారు మనస్సు లేని బిడ్డలకు మారు మనసును దయచేండి జాబ్ లేని బిడ్డలకు మీరు జాబ్ను అనుగ్రహించండి వారు చేస్తున్న ప్రయత్నమును మీరు సఫలపరచండి చేస్తున్న మీరు ఆలకించండి సమాధానమిచ్చు దేవుడు ప్రభ మీ వైపు చూస్తుండగా అద్భుతాలను బిడ్డల జీవితంలో జరిగించండి మరి తండ్రి ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను మీరు దేవించండి మంచి ర్యాంకుతో పాస్ అవుటకు సహాయం దయచండి అదే విధంగా నా తండ్రి చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి నా తండ్రి యవనస్తులను మీ మార్గములు నడుచుటకు కావాల్సిన జ్ఞానాన్ని దయచండి అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున కుటుంబంలో శాంతి లేక సమాధానము లేక దుఃఖముతో కన్నీటితో అవమానాలతో ఉన్నారో ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచివేయండి అవమానాలు ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా అదే విధంగా వారి యొక్క దుఃఖ దినములను సమాప్తము చేయమని వేడుకుంటున్నాం ప్రభా నామములో కట్టండి ప్రభా వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ఆటంకాలు దురాత్మ శక్తులు ఏసు నామములు విడిపించండి నా తండ్రి మీరు పరిచయం చేస్తున్న దైవజనులను దైవజనురాలను దైవ సువార్థికులను పరిచారకులను సంఘాలను మీరు దీవించండి అయ్యా మరి తండ్రి మీ యొక్క ఆత్మతో నింపండి మీ జ్ఞానముతో నింపండి మీ శక్తి మీ బలము వారికి దయచేయండి ప్రభా వారి గర్భ ఫలాలను మీరు దీవించండి వారి చేస్తున్న పరిచర్య నూరంతల ఫలముతో నింపబడాలి తండ్రి ఆశీర్వదింపండి తండ్రి వర్దిల జయమని వేడుకుంటున్నాం ప్రభా అదే విధంగా దేశాన్ని అధికారులను మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ప్రభావ విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా మీ యొక్క కాపుదలలో భద్రపరచమని వేడుకుంటున్నాం తను ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సధిని చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు మా కొరకు త్వరలో రానయున్న ఏసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆ మేన్ మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి విస్తరింపచేసి అభివృద్ధిపరచి ఫలింప గాక మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకలకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజస్సు వార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను మీ గాడ్ బ్లెస్ ఆల్